Hi friends, welcome to Inti Vantalu. This video lo badam milk ela cheskovalo chuddam. Idi manam vediga aina tagochu ledu challaga fridge lo pettukoni summer drink ga kuda tagochu. Chala baguntundi, healthy kuda. Tappakunda chesi chudandi. Deeniki 3 cupulu paalu badam oka ara cupu teeskunnanandi. Chakkar man taste ni batti half cup nunchi 1 cup varaku teeskovochu. Ilaichi నీళ్ళు సఫ్రాన్ అంటే మన కుంకుమ పువ్వు అండి ఊరికే 4-5 రెబ్బలు బాదాంని ఒక 8 గంటల పాటు నానబెట్టి మనం తొక్క తీసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా తొక్క తీసేసి పెట్టుకోవాలి అలాగే పాలు నేను 3 కప్స్ తీసుకుంటున్నా చూస్తున్నారు కదా 3 కప్స్ కొల్సి పోసుకుంటున్నాను ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అనుకోండి పాలు తీసుకొని పాలని కాగనివ్వాలి మనం స్టవ్ వెలిగించి పెట్టుకొని ఆ పాలు పొంగొచ్చే లోపు మనం తొక్క తీసి పెట్టుకున్న బాదం ఉంది కదా దాన్ని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలండి అలాగే మనకు మొత్తంగా పేస్ట్ అవ్వదు కదా సో ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళు వాడుకుంటూ మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు మరీ మెత్తగా చేసేయకండి కొంచెం బరకగా ఉండి బాదం మనకు నోటికి తగులుతూ ఉంటేనే బాగా అనిపిస్తుంది సో కొంచెం బరకగా మనం పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి చేసుకుంటే అండి చక్కగా మనకు కావాల్సిన బరకదనం తోటి తయారవుతుంది ఈ లోపు మనం అది చేసుకునే లోపు మనకు పాలు కూడా పొంగొస్తాయండి పాలు కొంచెం కాగిన తర్వాత మనం స్టవ్ తగ్గించుకొని కొంచెం కలుపుతూ పాలని కాగనియాలండి కొంచెం చిక్కబడినా కూడా మంచి టేస్ట్ వస్తుంది సో కొంచెం సేపు కాగబెట్టుకుందాం ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మన రుచిని బట్టి మనం చక్కెర వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను వేసి కలిపిన తర్వాత మనకు బాదం పేస్ట్ అంతా కూడా పడేసరికి కొంచెం తీపు తగ్గినట్లు అనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంకా తీయగా కావాలి అంటే ఇంకా కొంచెం చక్కెరని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ ని బట్టి మనకి ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చుండి ఎక్కువ తాగే వాళ్ళు కొంచెం 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి తక్కువ కావాలన్న వాళ్ళు ఒక 2.5-3 స్పూన్స్ వేసుకున్న సరిపోతుందన్నమాట దీన్ని కలుపుకుంటూ చక్కగా చక్కెరని కరగనివ్వాలండి చక్కెర మనకు పూర్తిగా కరిగిపోవాలి ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా అది అంతా కూడా దీనిలోకి వేసేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా తీసి వేయండి ఇది కొంచెం బరగ్గానే కొట్టుకోమన్నాను కదండి బరగ్గా ఉంటే మనకు కొంచెం ముక్కలు నోటికి తగులుతూ బాగుంటుంది ఒకవేళ మీకు అట్లా నచ్చదు అనిపిస్తే కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసి కూడా మీరు కాగబెట్టుకోవచ్చుండి పేస్ట్ చేసేసి కూడా వేసి కాగనిస్తే పాలు చిక్కబడుతుంది ప్లస్ మీకు ముక్కలు ముక్కలుగా నోటికి తగలకుండా ఉంటుంది కొంచెం ముక్కలు తగలాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం బరగ్గా కొట్టి వేసుకోండి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఉన్న పేస్ట్ అంతా కూడా శుభ్రంగా తీసేసుకొని పాలల్లో వేసేసుకోవచ్చు ఇదంతా కూడా నేను ఒక హాఫ్ కప్ వాటర్ కంటే తక్కువే వాడుకున్నానండి అట్లా చూసుకొని వేసుకోండి చిక్కటి పాలైతే కొంచెం నీళ్లు పొన్నా పర్వాలేదు కానీ పాలు కొంచెం పల్చగా ఉన్నాయంటే నీళ్లు తక్కువగా వేసుకునేందుకే చూడండి చూస్తున్నారు కదా దీన్ని మనకు చిక్కపడేంత వరకు కలుపుకోవాలండి బాదం పేస్ట్ వేసినాం కదా సో దాని వల్న పాలు కొంచెం చిక్కబడతాయి మనకి కాగే ప్రాసెస్ లో మీగడ కూడా గడుతుందండి మీగడ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది గోడలకున్న మీగడను కూడా తీసేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి టేస్ట్ చూసుకోండి చూసుకొని మీకు ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకా కొంచెం కావాలంటే ఇంకొంచెం చక్కెర వేసి కలుపుకోవడమే నేను ఇక్కడ మొదట 3 స్పూన్లు వేసున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసి కలుపుకుంటున్నా బాదం మిల్క్ చాలా వరకు తీయగానే ఇష్టపడతారండి మీ రుచిని బట్టి వేసి ఈ పాలను మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బాదం పేస్ట్ వేసినాం కదా కింద అడుగు అంటుకోకుండా మనం కలుపుకుంటూ కొంచెం సేపు మరిగించుకుంటే బాదం పేస్ట్తో పాలు కూడా చిక్కబడి బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండండి అయిన తర్వాత మనం ఇక్కడ ఇలాయచి పౌడర్ అండి మనకిష్టం కొంచెం ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు చూస్తున్నారు నేను చక్కెరలో కలిపి పౌడర్ కొట్టి పెట్టుకుంటానండి సో కొంచెం పౌడర్ వేసుకున్నాను ఇలాయచి కూడా వేసిన తర్వాత కొంచెం కాగబెట్టండి
మీరు కావాలంటే ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని మీకు చక్కెర సరిపోయిందా లేదా ఇలాచీ పౌడర్ సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ వేసుకుంటే నచ్చుతుంది కదండి, ఒక్కొక్కరికి కొంచెం వాసన తక్కువ ఉంటే నచ్చుతుంది. సో మీ రుచిని బట్టి ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది మనం కలర్ రావడం కోసం కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ సఫ్రాన్ వేస్తున్నా, ఈ కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కొన్ని రెబ్బలు డైరెక్ట్గానే వేసేస్తున్నానండి. కొంచెం సేపు అయ్యేసరికి అది కలర్ వస్తుంది. అంతేకాకుండా మనకి ఇంకొంచెం కలర్ కావాలి, లేదు సఫ్రాన్ మన దగ్గర లేదు కలర్ కావాలి అనుకుంటే మామూలు మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మనం కేసరి కేసే కలరు, అది లెమనెల్లో ఉంటే ఒక 2 డ్రాప్స్ వేసుకుందామంటే చక్కగా ఉంటుందండి. చూస్తున్నారు కదా సఫ్రాన్ వేసినా కూడా అది కూడా కొంచెం ఒక 2 డ్రాప్స్, అంటే 2 డ్రాప్సే అండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. వేసి కలిపేసుకున్నామంటే మంచి రంగు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మంచి వాసనతోటి రుచితోటి మంచి రంగుతోటి చూడంగానే తాగాలనిపిస్తుంది. వేడిగా అయినా తాగొచ్చండి, సమ్మర్లో అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తాగొచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి కూడా ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.